జయశ్రీ వెంకటేశ జయశ్రీ అన్నమాచార్య వాళ్ళు బాగుండాలని వాళ్ళకి వాళ్ళు చేసుకోవటం ఒకటి, ఇంకొకరు బాగుండాలని కొంతమంది చేసేది ఇంకొకటి, అందరూ బాగుండాలని అందరూ చేసేది ఒకటి, అందరూ బాగుండాలని చేయడానికి ఏం చేయాలో, అందరూ బాగుండాలంటే ఏం చేయాలో అది చేస్తుంది నాట్స్. ఈ సంఘంతో నాకున్నటువంటి అనుబంధం అతి కొద్ది మాత్రమైనప్పటికీ క్రమశిక్షణ, భక్తి, అపారమైన ప్రేమ, భాషయందు అనురక్తి కలిగిన సంస్థ, అన్నిటికంటే మించి కళను, ఆధ్యాత్మాన్ని, సాంఘిక చైతన్యాన్ని, సేవా తత్పరతను ఎక్కడెక్కడ ఏది ఏది ఉంచాలో, ఎంత పరిణితిలో ఉంచాలో చాలా చక్కగా తెలిసినటువంటి ది గ్రేట్ కామన్ సెన్స్ ఉన్నటువంటి సంస్థ. ఈ సంస్థకు అనేక మార్లు ఎంతోమంది వచ్చి ఉన్నప్పటికీ, నేను వచ్చిన సమయం చాలా తక్కువైనప్పటికీ కూడా నాకు అనిపించినటువంటి మూడు విషయాలు మీకు చెప్తాను. ఒకటి శాస్త్రము, మరొకటి కళ, ఇంకొకటి యోగం. శాస్త్రం అన్నిటిలో ఇవి ఉంటాయి, ప్రతి దాంట్లోనూ ఉంటాయి ఇవి. శాస్త్రం అనగా మనం తప్పకుండా ఇక్కడ ఒక వేదిక వేసుకోవాలి, అక్కడ ఒక కుర్చీలు ఉండాలి, అలాగే వేదిక మీదకి వచ్చేటువంటి గెస్ట్లు ఉండాలి, ఇంకా అనేకం. ఇదంతా శాస్త్రం. ఇది లేకపోతే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళలేం, అంటే ఏబిసిడి తెలుసుకున్నట్టు. ఇక కళ, ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వచ్చస్సు, అతనికున్నటువంటి విద్య ఇత్యాదులన్నీ, వాటిని ప్రదర్శిస్తే అది కళ, అది కళాత్మకంగా ఉండాలి. వేదిక ఉంటే సరిపోదు కదా, శాస్త్రం ఉంటే సరిపోదు, అందులో కళ, కళాత్మకమైనటువంటి దృష్టి కూడా కలిగి ఉండాలి. అది ఏ దృక్పథం. అది అయిన తర్వాత మనకున్నది యోగం. మామూలుగా వీళ్ళందరినీ ఒక చోటకు తీసుకురావాలంటే ఇది గొప్పదైనటువంటి యజ్ఞం. ఒక సమిధలు వేసేటువంటి ఒక హోమగుండం ఉంచి చేసేటువంటి మాత్రమే యజ్ఞం కాదు. అనేక మందిని ఒక చోట తీసుకొచ్చి అందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చి, అందరినీ ప్రేమగా ఆదరించి, వాళ్లకు ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని పంచుకోవటం, ఇవన్నీ ఉన్నాయే. ఇది ఏ యజ్ఞమైతే అది ఏ యోగం కూడా. ఈ యోగం అందరికీ లభ్యం కాదు, నాట్స్కి మాత్రం లభ్యమైంది. అది వాళ్లకు ఉన్నటువంటి సంస్కారము, క్రమశిక్షణ, ప్రేమ వల్ల. ఇవి మూడు నాకు చాలా ప్రస్ఫుటంగా కనిపించాయి ఈ సంస్థలో. అందుకే ఇంకొకసారి నేను రావాలన్నా కొంచెం సుముఖతగానే ఉంటున్నా. యూజువల్గా రాను, అసలు ఇష్టపడను, క్రమశిక్షణ ఉండదు సంఘాల్లో అని చెప్పని. కానీ ఇక్కడ చాలా ఎక్కువగా చూసినటువంటి రెండు విషయాలు, క్రమశిక్షణ, అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు. అందుకు నేను చాలా మురిసిపోతున్నా. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం నాట్స్ వైపు నుంచి ఒక అనౌన్స్మెంట్ని ఇవ్వమని చెప్పింది. ఇక్కడ ఉన్నటువంటి, అంటే అమెరికాలో ఉన్నటువంటి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాల అన్నిటి యొక్క వివరణలను సేకరించి వాళ్ళకి ఇవ్వమని కోరింది. ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని నెరపటం కొరకు వారు నన్ను కోరారు, ఆ పనికి నన్ను నియమించారు. ఈ వేదిక మీదుగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థించేది, మీ దేవాలయాల యొక్క వివరాలను నాకు ఇవ్వగలరు. నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్న ఆ పనిలో ఉన్నాను. అది నాట్స్ ఇచ్చినటువంటి అవకాశం కూడా భావిస్తున్నా. ఇక చివరిగా, కళ ఉంటే సరిపోదు, దానికి ఒక వేదిక కూడా ఉండాలి. వేదిక ఉంటే సరిపోదు, కళ కూడా ఉండాలి. ఇవి రెండు పరస్పరం, ఒకటి ఉంటే ఇంకొకటి లేకపోతే కుదరనటువంటి పని. అలాంటి
అమోఘమైనటువంటి పనిని, కళలను, సంస్కృతిని అందరికీ అందించే ఒకనొక వేదిక నాట్స్. ఈ నాట్స్ని సంపూర్ణంగా స్వామి ఆశీర్వదించాలని, అందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, కింద ఉన్నటువంటి ఆహుతులకు, చిన్నారులకు అందరికీ, అలాగే ఇప్పుడు కళల్ని ప్రదర్శిస్తున్నటువంటి పిల్లలకు, వాలంటీర్స్గా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వామి మెండుగా ఆయువుని, ఆరోగ్యాన్ని, అభయాన్ని, విజయాన్ని కలిగించాలని ఆ వెంకటేశ్వరుడు అలమేలు మంగ అన్నమాచార్యులు వారి అనేక అనేక అనంత మంగళాశాసనాలు. జయశ్రీ వెంకటేశ, జయశ్రీ అన్నమాచార్యులు.